ఆస్తి కోసం కన్న తండ్రిని చంపాలని చూశాడు దుర్మార్గుడు. స్కూటీ మీద వెళ్తున్న తండ్రిని వెనక నుంచి కారుతో ఢీ కొట్టడంతో బాధితుడు తీవ్ర గాయాల పాలై కోమాలోకి వెళ్లిపోయాడు. సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కొడుకే తండ్రిని చంపేందుకు ప్రయత్నించాడని నిర్ధారించి అరెస్ట్ చేశారు. నిందితుడు లక్ష్మీప్రసాద్ రెడ్డి, రిటైర్డ్ ఆర్మీ జవాన్ అని పోలీసులు వెల్లడించారు. పీలేరుకు చెందిన చంద్రశేఖర్ రెడ్డికి ఇద్దరు భార్యలు, పెద్ద భార్యకు ఇద్దరు కొడుకులు, చిన్న భార్యకు పిల్లలు లేరు. ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడు చనిపోయాక ఆస్తి కావాలంటూ చిన్న కొడుకు లక్ష్మీప్రసాద్ రెడ్డి పట్టుబట్టడంతో సగమాస్తి రాసిచ్చాడు. ఆ తర్వాత రెండో భార్య తమ్ముడి దగ్గర ఉంటున్నాడు. మిగతా సగమాస్తి అతనికి రాసిస్తాడేమోనన్న అనుమానంతో తండ్రిని చంపేందుకు ప్రయత్నించాడు. స్కూటీ మీద వెళ్తున్న తండ్రిని కారుతో ఢీకొట్టి రోడ్డు ప్రమాదం జరిగిందని నమ్మించేందుకు ప్రయత్నించాడు. కానీ ప్రమాదంపై అనుమానం ఉందని చంద్రశేఖర్ రెడ్డి బావమర్ది ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేసిన పోలీసులు కొడుకు లక్ష్మీప్రసాద్ రెడ్డి తండ్రిని చంపేందుకు ప్రయత్నించాడని తేల్చారు. ఆస్తి కోసం కన్న తండ్రిని చంపాలని చూశాడు దుర్మార్గుడు. స్కూటీ మీద వెళుతున్న తండ్రిని వెనక నుంచి కారుతో ఢీకొట్టడంతో బాధితుడు తీవ్ర గాయాల పాలై కోమాలోకి వెళ్లిపోయాడు. సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కొడుకే తండ్రిని చంపేందుకు ప్రయత్నించాడని నిర్ధారించి అరెస్ట్ చేశారు. నిందితుడు లక్ష్మీప్రసాద్ రెడ్డి, రిటైర్డ్ ఆర్మీ జవాన్ అని పోలీసులు వెల్లడించారు. పీలేరుకు చెందిన చంద్రశేఖర్ రెడ్డికి ఇద్దరు భార్యలు, పెద్ద భార్యకు ఇద్దరు కొడుకులు, చిన్న భార్యకు పిల్లలు లేరు. ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడు చనిపోయాక ఆస్తి కావాలంటూ చిన్న కొడుకు లక్ష్మీప్రసాద్ రెడ్డి పట్టుబట్టడంతో సగమాస్తి రాసిచ్చాడు. ఆ తర్వాత రెండో భార్య తమ్ముడి దగ్గర ఉంటున్నాడు. మిగతా సగమాస్తి అతనికి రాసిస్తాడేమోనన్న అనుమానంతో తండ్రిని చంపేందుకు ప్రయత్నించాడు లక్ష్మీప్రసాద్ రెడ్డి. స్కూటీ మీద వెళుతున్న తండ్రిని కారుతో ఢీకొట్టి రోడ్డు ప్రమాదం జరిగిందని నమ్మించేందుకు ప్రయత్నించాడు. కానీ ప్రమాదంపై అనుమానం ఉందని చంద్రశేఖర్ రెడ్డి బావమరిది ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేసిన పోలీసులు కొడుకు లక్ష్మీప్రసాద్ రెడ్డి తండ్రిని చంపేందుకు ప్రయత్నించాడని తేల్చారు.